ప్రస్తుత కాలంలో పక్షులు అంతరించిపోతున్న తరుణంలో తన ఇంటినే ఒక పక్షుల గూడుగా తయారు చేశాడు. తన పిల్లలే పక్షులుగా భావించి ఇక్కడ ఉన్నటువంటి మూగ జీవాలకైతే ప్రాణం పోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వరంగల్ జిల్లా సంబంధించినటువంటి డాక్టర్ సంపత్ తన ఇంటిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నివాసంగా వాటిని ఏర్పాటు చేసి మన దేశానికి చెందినవి కాకుండా ఇతర సంబంధించిన విదేశాలకు సంబంధించిన జంతువులకు కూడా ఇతనైతే ప్రాణం పోస్తున్న సిచ్యువేషన్ కనిపి ఉదయం సాయంత్రమైతే పక్షుల కిలకిలారావాలు వినిపించేవి. రోజురోజుకు నగరాలు విస్తరించడం, చెట్ల స్థానంలో భారీ భవంతులు ఏర్పడడంతో ఆ పక్షులు పక్షుల రావాలు వినిపించకుండా పోయాయి. గ్రామంలో అయితే ఒకటో రెండో కనిపిస్తున్నాయి, కానీ నగరాల్లో పక్షులు అనేవి లేకుండా పోయాయి. అయితే వరంగల్ నగరానికి చెందిన ఓ ఆర్ఎంపీ వైద్యుడు సంపత్ భవనంపై రామచిలకలు, పిచ్చుకలు, పావురాలు నిత్యం సందడి చేస్తుంటాయి. సంపత్ 2000 వరంగల్లోని రుద్రమాంబా నగరంలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాడు. తాను ఇంటి నిర్మాణం చేసే స్థలంలో చెట్లు, తాటి చెట్లు ఉండడంతో వాటిని తొలగించి ఇళ్లు నిర్మించాడు. ఆ ప్రాంతంలో అనేక పక్షులు తిరిగేవి. ఇంటి నిర్మాణం తర్వాత పక్షులు కనిపించకుండా పోయాయి. పక్షుల ప్రదేశంలోకి మనం వచ్చి వాటిని కనుమరుగు చేశామని చలించిపోయిన సంపత్ పక్షుల కోసం ఇంటిపై బియ్యం, జొన్నల దానా వేయడం ప్రారంభించాడు. దీంతో రామచిలుకలు, పిచ్చుకలు ఒక్కొక్కటిగా అలవాటయ్యాయి. ఇలా ఉదయం సాయంత్రం 1-2 వచ్చే రామచిలుకల సంఖ్య 10 సంఖ్యకు చేరింది. రామచిలుకలతో పాటు పిచ్చుకలు, పావురాలు వచ్చి ఆహారంతో పాటు నీళ్లు తాగి వెళ్ళేవి. పిచ్చుకల కోసం ప్రత్యేకంగా ఇంటి చుట్టూ గూళ్లను ఏర్పాటు చేశారు. ఇలా 1-2 పోయి వందలు రావడంతో సంపత్ ఎంతో ఆనందించేవారు. సంపత్ తన ఇంటికి వచ్చి రామచిలుకలు, పిచ్చుకలు ఆహారం తీసుకుంటూ అవి సందడి చేస్తుండడంతో ఆనందించేవారు. అనంతరం అవి వెళ్ళిపోయాక బోర్గా ఫీల్ అయిన సంపత్ రోజువారీగా వచ్చే రామచిలుకలతో పాటు స్వయంగా రామచిలుకలను పెంచుకోవడం మొదలుపెట్టారు. ఈ కాన్యూర్ బర్డ్స్ అమెరికా అయ్యి, కాక్టైల్ బర్డ్స్ ఆస్ట్రేలియా అయ్యి అక్కడి నుంచి అడాప్ట్ చేసుకొని, అంటే ఇక్కడ మన ఇండియాలో దొరుకుతాయి. నేను పక్షి పొదిగిన గుడ్డు కాకుండా ఈ ఎగ్స్ను హ్యాచింగ్ ఇంక్యుబేటర్లో హ్యాచింగ్ చేపించి తీసుకొచ్చి పెంచుకుంటూ వీటికి ఒక చిన్న ఇల్లు లాగా ఏర్పాటు చేసి ఉదయం పొద్దున్నే వస్తాను, బయట పక్షులకు గింజలు వేస్తాను, ఆ నీరు పెట్టి వీటికి కూడా నీళ్లు మార్చే పెడతాను. నేను నా పిల్లలతో గడిపింది కూడా నాకు అవగాహన లేదు, కానీ నా పిల్లలకన్నా ఎక్కువ నేను రావడం కాస్త లేట్ అయినా అరుస్తుంటాయి. మా మేడం కూడా శోభా అని పిలుస్తుంటాయి. అవి చాలా ఇక మాతో ఉంటాయి. నేను మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ, అంటే శారీరకంగా ఆరోగ్యంగా అంటే ఈ ఇలాంటి అలవాట్లు వల్లనే నేను ఇప్పుడు 62 ఈ రోజు వరకు నేను డాక్టర్ని కాదు, నాకు ఈ వీటితో ఈ మానసికంగా గడపడం వల్ల నేను ఇవ్వరు ఈ రోజు వరకు బీకాంప్లెక్స్ టాబ్లెట్ కూడా వేసుకుని. మనం ప్రకృతిలో ఎప్పుడైతే బ్రతకడం నేర్చుకుంటామో ప్రకృతి పరంగా ఉన్నప్పుడు ఏ అనారోగ్య సమస్యలు కూడా జరిగారు. తన భవనంపై చిన్న షెడ్డు వేసి అందులో ఆస్ట్రేలియా, అమెరికా దేశాలకు చెందిన వివిధ రకాల రామచిలుకలను పెంచడం మొదలుపెట్టారు. రామచిలుకలకు పేర్లు పెట్టి వాటిని చిన్న పిల్లల్లా చూసుకుంటూ పక్షులపై ప్రేమను చాటుకుంటున్నారు. రామచిలుకలతో పాటు పిచ్చుకలకు గూళ్ళు ఏర్పాటు చేశారు సంపత్. దీంతో ఇంటి చుట్టూ నిత్యం కిలకిల రావాలు వినిపిస్తున్నాయి. రోజువారీగా తన భవనంపైకి వచ్చే రామచిలుకలు, పిచ్చుకల ఆకలిని తీర్చి పక్షులను రక్షించడంతో పాటు తాను ఆనందం పొందుతున్నానని అంటున్నారు ఈ పక్షి ప్రేమికుడు.